ఛత్తీస్గఢ్లో మళ్లీ సమరం మొదలవుతోంది. ఛత్తీస్గఢ్లో రేపు మొలవిడత పోలింగ్ జరగనుంది. 72 నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్లో 1057 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 18 నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. వీటిలో ప్రధాన సమస్య మావోయిస్టులే. అయితే ప్రస్తుతం జరగబోతున్న 72 నియోజకవర్గాల్లో మాత్రం ఇతరత్రా సమస్యలు కీలకం కానున్నాయి. 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మళ్లీ బీజేపీ విజయం సాధిస్తుందా, ఛత్తీస్గఢ్ సీఎం మరోసారి జయభేరి మోగిస్తారా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరైన సారథి లేక చతికిలబడ్డ కాంగ్రెస్ ఈసారైనా గెలుస్తుందా, లేక అజిత్ జోగి మాయావతి కూటమి కింగ్ మేకర్ అవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం మరో 24 గంటల్లో తేలిపోనుంది. తొలి విడత పోలింగ్ జరిగిన 18 నియోజకవర్గాల్లో 76.28% ఓటింగ్ నమోదైంది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఈ నియోజకవర్గాల్లో 78% పోలింగ్ జరగడం అంటే ఎక్కువగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎన్నికలను బహిష్కరించమని మావోయిస్టులు ప్రభావితం చేస్తున్నప్పటికీ ఓటు వేయడానికి, నాయకులను ఎన్నుకోవడానికి ఛత్తీస్గఢ్ ప్రజలు ఆసక్తి కనబరిచారనే చెప్పొచ్చు. దీని కారణంగా చూపిస్తూ ప్రభుత్వ వ్యతిరేకత లేదు అనడానికి ఈ ఓటింగే నిదర్శనమని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని కొట్టిపాడేస్తోంది. కిందటిసారే తాము చిన్న తేడాతో ఓడిపోయామని, ఈసారి అది కూడా రాదని నమ్మకంగా చెప్తోంది. క్రితంసారి 18 సీట్లకు గాను 12 గెలుచుకున్నామని, ఈసారి అంతకంటే ఎక్కువ గెలుచుకుంటామని అంటోంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా ఉందనే చెప్పాలి. మధ్యలో అజిత్ జోగి మాయావతి కూటమి ఒకటి ఓటర్లను ఎంత ప్రభావితం చేస్తుందనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. అయితే కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రజల కోసం ఎన్నో ఉచితాలు ప్రకటించిన మాజీ సీఎం రమణ్ సింగే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కూడా అంటున్నాయి. దీనికి కాంగ్రెస్ నాయకత్వలేమి కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఈసారి అజిత్ జోగి మాయావతి కూటమి కూడా ఓట్లను చీల్చే అవకాశం ఉండటంతో ఆయన గట్టెక్కొచ్చని విశ్లేషిస్తున్నాయి. అయితే గతసారి కేవలం 3 సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగిన బీజేపీ ఈసారి ఏటికి ఎదురుతోందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2013 అసెంబ్లీ, 2014 లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాలు నమోదు చేసిందని, దీంతో బీజేపీ ప్రజాదరణ రాష్ట్రమంతా అమాంతం పడిపోయిందని అంటున్నాయి. ఛత్తీస్గఢ్లో బీజేపీ మాజీ సీఎం రమణ్ సింగ్కు మంచి పేరుంది. తుది విడత ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ ముద్రించిన పోస్టర్స్లో మోడీ ఫోటోల కన్నా రమణ్ సింగ్ ఫోటోలే ఎక్కువగా కనిపించడమే ఇందుకు నిదర్శనం. రమణ్ సింగ్ను ఛత్తీస్గఢ్ ప్రజలు ముద్దుగా చావల్ బాబా అని పిలుస్తారు. రమణ్ సింగ్ ప్రవేశపెట్టిన విలక్షణమైన పథకాలే ఆయనకు ప్రజల్లో ఇంత పేరు తెచ్చిపెట్టింది. ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్, 50 లక్షల మంది పేద ప్రజలకు మొబైల్ ఫోన్లు, ఇలాంటి పథకాలతో రమణ్ సింగ్ పాపులర్ అయ్యారు. ఫోన్లు ఇచ్చినందుకు ఆయనను సెల్ఫోన్ బాబా అని కూడా పిలుస్తారు. మాజీ సీఎం రమణ్ సింగ్కు మంచి పేరుతో పాటు కొంత చెడ్డ పేరు కూడా ఉంది. 15 ఏళ్లు అధికారంలో ఉండి కూడా రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ను పేదరికం నుంచి బయటకు తీసుకురాలేకపోయారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.